భావనల నువ్వు భారతదేశానికి భారత చరిత్రకు అన్వయిస్తూ భారతదేశంలో గుత్త పెట్టుబడి దశలో ద్రవ్య పెట్టుబడి దశలో సామ్రాజ్యవాదం ప్రవేశించిన తర్వాత ఇక్కడి సహజంగా ఇక్కడ అభివృద్ధి చెంది ఉండగలిగిన ఇక్కడ కూడా ఒక బూర్జువా ప్రజాస్వామిక విప్లవం వచ్చి ఇక్కడ హక్కుల సహజంగా అభివృద్ధి చెంది ఉండగలిగిన స్థితి మారిపోయింది. అభివృద్ధి అడ్డుకోబడింది, అరెస్టెడ్ డెవలప్మెంట్, అభివృద్ధికి ఒక ఆటంకం వచ్చింది. ఈ ఆటంకం రావడం మాత్రమే కాదు, సామ్రాజ్యవాదం స్థానికంగా భూస్వామ్యంతో ఒక మిలాఖత్తు కూడా పోయింది. అందువల్ల ఇక్కడ బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఇక్కడ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది. అట్లాగే ఇక్కడ ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది, ఒక కార్యవర్గాన్ని కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేసింది, కానీ చట్టాలు చేసే అధికారం రాణి మాత్రమే ఉంచుకుంది. ఇటువంటి ఒక స్థితిలో స్థానిక భూస్వామ్య విలువలను భూస్వామ్య సంబంధాలను యథాతథంగా ఉంచి దాంతో విలాఖత్తు పెట్టుకుంది. అందువల్ల ఇక్కడ వచ్చిన హక్కులు బూర్జువా ప్రజాస్వామ్యం ఇక్కడ కొన్ని హక్కులను కోడిఫై చేసినప్పటికీ, చట్టంలో రాసినప్పటికీ, రాజ్యాంగంలో రాసినప్పటికీ ఇక్కడ హక్కులన్నీ కూడా రెండు ఒక ద్వంద్వ స్వభావాన్ని, ద్వంద్వ వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నాయి. అందువల్ల భారతదేశంలో పెట్టుబడికి శ్రమకు ఉండే ఒకే వైరుధ్యం స్థానంలో రెండు వైరుధ్యాలు, పెట్టుబడికి శ్రమకు ఉండే వైరుధ్యంతో పాటుగానే భూస్వామ్యానికి అశేష ప్రజానీకానికి మధ్య ఉండే వైరుధ్యం కూడా కొనసాగుతూ వచ్చింది. సమాజంలో ఒకే హక్కుల స్థానంలో రెండు రకాల హక్కులు వచ్చాయి. అందువల్ల ఈ రెండు రకాల హక్కులు ఉండడం మాత్రమే కాదు, కోడిఫైడ్ రూపం ఒకటి ఉంటుంది, చట్టంలో ఉన్న రూపం, లిఖిత రూపం ఒకటి ఉంటుంది, ఆచరణలో ఒకటి ఉంటుంది. ఇది కేవలం వలసవాద కాలంలో మాత్రమే కాదు, వలసవాదం తర్వాత కూడా, వలసానంతర కాలంలో కూడా ఇది కొనసాగుతూ ఈ ద్వంద్వ ప్రవృత్తి, ఈ ద్వంద్వ స్వభావం మన వ్యవస్థకు ఒక సహజ స్వభావంగా మారిపోయింది. దాన్ని రాజకీయ అర్థశాస్త్ర పరిభాషలో అర్ధ భూస్వామ్య అర్ధ వలస అంటారు. ఈ అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థలో పైనుంచి చట్ట రూపంలో లిఖిత రూపంలో రాసిన హక్కు ఒకటి, దానికి భిన్నంగా సామాజిక అనుమతి ఉన్న, సమాజం ఇంతకాలము, వ్యవస్థ ఇంతకాలము కొనసాగిస్తూ ఉన్న ఒక రూపం, ఒక సంబంధం, దానికి ఉండే ఒక చట్టపరమైన ఒక బలోపేతమైన దృష్టి అనేవి కొనసాగుతూ వచ్చాయి. వీటిని ఇది స్థూలంగా ఒక అవగాహన చట్టం అయితే, ఈ చట్టాన్ని వేరువేరు ఆయన కనీసం 7-8 రంగాల్లో దీన్ని అన్వయించి చూపెట్టున్నాడు. ఒకటి ఉదాహరణకు బాలకార్మిక వ్యవస్థ. బాలకార్మిక వ్యవస్థను నిషేధించాము, బాలకార్మికం ఉండడానికి వీలు లేదు అని చట్టంలో ఉంటుంది, రాజ్యాంగంలో ఉంటుంది, కోడిఫై అయి ఉంటుంది. కానీ వాస్తవంలోకి వస్తే ఇది చాలా మంచిదే, బాలకార్మికుల వ్యవస్థ ఉండకూడదు, బాలులందరూ తప్పనిసరిగా చదువుకోవాలి, కానీ చదువుకోవాలి అనే హక్కు కన్నా ముఖ్యంగా, చదువుకునే హక్కు కన్నా ముఖ్యంగా జీవించే హక్కు, వాళ్ళ జీవనోపాధి పొందే హక్కు. ఆ కుటుంబాలు దేశంలో 40% కుటుంబాలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నప్పుడు ఈ పిల్లల కుటుంబాలు వాళ్ళ చదువును భరించగలవా? వీళ్ళ చదువుకునే హక్కు రాజ్యాంగంలో రాసి ఉన్న చదువుకునే హక్కు వాస్తవంలో బాలకార్మికుల వ్యవస్థకు ఉండే వైరుధ్యం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది హక్కుల హక్కుల అవగాహనలో ఎట్లా వర్తిస్తుంది? అట్లాగే గిరిజనుల ప్రాంతాలలో, ఆదివాసుల ప్రాంతాలలో వాళ్లను విస్థాపనం చేసి అభివృద్ధి చేయడం, వాళ్లకు వాళ్ళ జల్ జంగల్ జమీన్ మీద, వాళ్ళ విత్తనాల మీద, వాళ్ళ భూమి మీద, వాళ్ళ నీటి మీద వాళ్ళను హక్కు లేకుండా చేయడం, ఇది ఎట్లా హక్కుల అవగాహనలో వర్తిస్తుంది? అట్లాగే అస్పృశ్యతకు సంబంధించి ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి సహజంగా ఉత్పత్తి శక్తులలో భాగమైన ఒక వర్గం తనంతట తాను అభివృద్ధి చెందడానికి వీల్లేని ఒక స్థితి, వాళ్లకు కనీసం మంచినీళ్ళు తాగడానికి అందుబాటులో మంచినీళ్ళు లేని, మంచినీళ్ళు పుట్టుకోవడానికి వీల్లేని ఒక స్థితి, ఇటువంటి స్థితి ఉండడం, కానీ చట్టంలో మాత్రం అస్పృశ్యతను నిషేధించాలని ఉండడం, ఇటువంటి ఒక 7-8 ఉదాహరణల ద్వారా ఆయన ఈ డ్యుయాలిటీని, ఈ ద్వంద్వ స్వభావాన్ని, హక్కులకు భారతదేశంలోకి ఒక బూర్జువా ప్రజాస్వామిక విప్లవం జరగకుండా హక్కులు వచ్చిన ఒక సందర్భంలో, హక్కులు రాయబడిన, హక్కులు చట్టంలో ఇవ్వబడిన ఒక సందర్భంలో ఇవి ఎట్లా ద్వంద్వ ప్రవృత్తులు ఉంటాయి కూడా ఆయన వివరించారు.
practical terms, how much time do we have?